Hello viewers, today we are going to discuss about hydrophytes and its ecological adaptations. Neeti mokkalu vaati yokka aavarana sambandha anukulanalu emitani telusukundam. Idi exam lo long question ga adagabadutundi kabatti anni universities kavachu anni semester exams lo idi definitely ga adagabadatundi question kabatti deeniki sambandhinchatundi vishayalanu manam ee roju telusukundam. The hydrophytes show morphological adaptations, anatomical adaptations. నీటి మొక్కలు బాహ్య స్వరూప అనుకూలనాలను మరియు అంతర్నిర్మాణ అనుకూలనాలను చూపిస్తాయి. మనం వరుసగా మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ అండ్ అనటామికల్ అడాప్టేషన్స్ అంటే ఏమిటో మనము తెలుసుకుందాం. ది ఫస్ట్ వన్ మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ బాహ్య స్వరూప అనుకూలనాలు. మార్ఫలాజికల్ అడాప్టేషన్స్లో మనం ఇక్కడ రూట్ సిస్టమ్, షూట్ సిస్టమ్స్, లీవ్స్, రిప్రొడక్టివ్ సిస్టమ్స్ గురించి మనము తెలుసుకుంటాం. వేరు వ్యవస్థ, కాండ వ్యవస్థ, పత్రాలు మరియు ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అనుకూలనాలు ఏ విధంగా మొక్కలు ఏర్పడాయో మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ రూట్ సిస్టమ్. ద రూట్ సిస్టమ్ మే బీ అబ్సెంట్ ఆర్ పూర్లీ డెవలప్. సాధారణంగా వేరు వ్యవస్థ ఉండకపోవచ్చు, ఒకవేళ ఉంటే చాలా తక్కువగా అభివృద్ధి చెంది ఉండవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఉల్ఫియా అండ్ సాల్వినియా. ద రూట్ సిస్టమ్ ఈజ్ వెల్ డెవలప్డ్ ఇన్ టైఫా అండ్ ఐకార్నియా. టైఫా ఐకార్నియాల్లో వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. రూట్ హెయిర్స్ ఆర్ అబ్సెంట్ ఎక్సెప్ట్ ఇన్ సమ్ ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ ది మడ్. బురద నేలల్లో పెరిగేటటువంటి మొక్కల్లో మాత్రమే మూలకేశాలు ఉంటాయి. మిగిలిన మొక్కల లోపల మూలకేశాలు అనబడే నిర్మాణాలు ఉండవు, ఎందుకంటే ఈ మూలకేశాల నుంచే నీటిని మొక్క శోషణ చేస్తుంది. రూట్ క్యాప్స్ ఆర్ యూజువలీ అబ్సెంట్ వేరు తొడుగులు సాధారణంగా ఉండవు. రూట్ క్యాప్స్ ఆర్ రిప్లేస్డ్ బై రూట్ ప్యాకెట్స్. వేరు తొడుగులు ఉండక ఆ ప్లేస్ను రిప్లేస్ చేస్తూ వేరు వరలు ఉంటాయి. అంటే వేరు వరలు కొన్ని మొక్కల లోపల మనం ఎక్కువగా చూస్తాం. రెస్పిరేటరీ రూట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ జెసియా. ఈ జెసియాలో స్పాంజీ రూట్స్ ఉండి ఇవి శ్వాసించే వేలుగా పరిగణించబడతాయి. బ్యాలెన్సింగ్ రూట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ పిస్టియా అండ్ ఐకార్నియా. పిస్టియా ఐకార్నియాలో మనము సంతులనం జరిపే వేర్లను చూస్తాం. ఇక్కడ మనం పిస్టియాలో చూస్తున్నాం సంతులనం జరిపేటటువంటి వేర్లు. ఇక్కడ రూట్ క్యాప్స్ బదులు రూట్ ప్యాకెట్స్ అనేటటువంటివి ఇక్కడ ఉంటాయి. వేరు ఊరలు ఉంటాయి, వేరు తొడుగులు ఉండవు. ఇక్కడ బ్యాలెన్సింగ్ రూట్స్ అని ఎందుకు అంటున్నామంటే రొజెట్టి ఆకారం ఉన్నటువంటి ఈ పత్రాలకు క్రింది వైపు ఉన్నటువంటి వేరు వ్యవస్థ రెండు కూడా సమంగా బ్యాలెన్స్ సంతులనం జరుపుతూ నీటిపైన ఉపరితలం పైన తేలి ఆడేటట్లుగా చేస్తాయి. కాబట్టి దీని బ్యాలెన్సింగ్ రూట్స్ అని అంటాం. ఇది ఎంట్రెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ రెస్పిరేటరీ రూట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ జెసియా. ఇది కూడా శ్వాసించే వేర్లను కలిగి ఉన్నటువంటిది జెసియా. ఇది కూడా ఎంట్రెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఇన్ షూట్స్ సిస్టమ్. కాండ వ్యవస్థలో బాహ్య స్వరూపాలు అనుకూలనాలను గురించి తెలుసుకుందాం. హియర్ స్టెమ్ ఈజ్ లాంగ్, స్లెండర్, స్పాంజీ అండ్ ఫ్లెక్సిబుల్ ఇన్ సబ్మర్జ్డ్ ప్లాంట్స్ లైక్ హైడ్రిల్లా అండ్ పొటమోజిటాన్. హైడ్రిల్లా పొటమోజిటాన్ అనేటటువంటి మొక్కల లోపల మనకు కాండము పొడవుగా, సన్నగా, స్పాంజీ వలె ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. స్టెమ్ ఈజ్ మాడిఫైడ్ యాజ్ రైజోమ్ ఇన్ నింఫియా అండ్ నీలంబో. కలువ తామరల లోపల మనకు కాండము కొమ్ము మాదిరిగా ఉంటుంది. ఇన్ అజొల్లాలో రన్నర్స్గా ఉంటుంది. పిస్టియా ఐకార్నియా దీంట్లో ఆఫ్సెట్ల మాదిరిగా కాండ నిర్మాణము ఉంటుంది. స్టెమ్ ఈజ్ హైలీ రెడ్యూస్డ్ ఇన్ లెమ్నా అండ్ ఉల్ఫియా. లెమ్నా ఉల్ఫియాలో కాండము చిన్నగా క్షీణించి ఉండి చక్రాభంగా ఉంటుంది. ఇక్కడ మనం నింఫియా నిలంబోలో చూస్తున్నాం. నింఫియాలో ఇక్కడ
రైజోమ్స్ కొమ్ముల రూపంలో కాండము ఉంటుంది. ఇక్కడ మనకు చెప్తున్నాం ఆఫ్సెట్ ఇన్ పిస్టియా ఐకార్నియా. ఇది పిస్టియా, దిస్ వన్ ఇస్ ఐకార్నియా. దీంట్లో ఆఫ్సెట్స్ ద్వారా మనకు శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఇన్ లీవ్స్, పత్రాల లోపల జరిగేటటువంటి బాహ్యస్వరూప అనుకూలనాలు చూద్దాం. స్మాల్ యాజ్ ఇన్ హైడ్రిల్లా, లీవ్స్ ఆర్ స్మాల్ యాజ్ ఇన్ హైడ్రిల్లా. హైడ్రిల్లా మొక్కలో పత్రాలు చాలా చిన్నవిగా ఉంటాయి. రిబ్బన్ షేప్డ్ యాజ్ ఇన్ వ్యాలిసినేరియా, పత్రాలు వ్యాలిసినేరియాలో రిబ్బన్ ఆకారంలో ఉంటాయి. లీనియర్ యాజ్ ఇన్ పొటమోజిటాన్, పొటమోజిటాన్లో పొడవుగా పత్రాలు అమరి ఉంటాయి. లీవ్స్ ఆర్ లార్జ్ ఫ్లాట్ పెల్టెడ్ ఇన్ నింఫియా అండ్ నీలంబో. కలువ కావచ్చు తామరలో పత్రాలు పెద్దవిగా ఉంటాయి, పరుచుకొని గుండ్రముగా నీటిపైన తేలియాడుతూ ఉంటాయి. లీవ్స్ అప్పర్ సర్ఫేస్ ఈజ్ ఎక్స్పోజ్ టు ది ఎయిర్ అండ్ ద లోయర్ సర్ఫేస్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ వాటర్. పత్రాల యొక్క ఊర్ధ్వతలాలు గాలిలో తేలి ఉంటాయి, బహిర్గతంగా ఉంటాయి, గాలికి బహిర్గతంగా ఉంటాయి. నిమ్నతలాలు క్రింది వైపున అవి నీటిని తాకుతూ ఉంటాయి. దే హ్యావ్ లాంగ్ పెటియోల్, వీటికి పొడవైనటువంటి పత్ర వృంతాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆల్రెడీ వి డిస్కస్ ఎర్లియర్ ఇన్ సమ్ అదర్ వీడియో, హెట్రోఫిల్లింగ్, భిన్న పత్రోత్పత్తి. హ్యావింగ్ మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ లీవ్స్ ఇన్ లిమ్నోఫిల్లా, రెనన్క్యులస్ అండ్ సాజిటేరియా. ఈ లిమ్నోఫిల్లా, హెట్రోఫిల్లాస్, రెనన్క్యులస్, సాజిటేరియా ఈ మొక్కల లోపల మనకు భిన్న పత్రోత్పత్తి కనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్ అంటే పెరిగేటటువంటి క్రమంలో, మొక్క పెరిగేటటువంటి క్రమంలో నీటి అడుగు భాగాన ఒక రకమైనటువంటి పత్రాలు, మధ్య భాగంలో ఒక రకమైనటువంటి పత్రాలు, వయోగతంగా ఉన్నటువంటి ఎరేటెడ్ పార్ట్లో ఒక రకమైనటువంటి పత్రాలు ఏర్పడడాన్ని భిన్న పత్రోత్పత్తి అని అంటారు. ఈ ఎగ్జాంపుల్ లిమ్నోఫిల్లా కావచ్చు, రెనన్క్యులస్, సాజిటేరియా ఈ మూడు కూడా హెట్రోఫిల్లస్ను చూపుతాయి. ఇది ఎంట్రెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ఇక్కడ చూస్తున్నాం వ్యాలిసినేరియాలో లీవ్స్ రిబ్బన్ ఆకారంలో ఉండటం, పొటమోజిటాన్లో పొడవుగా ఉండటం, నింఫియా కలువ లోపల ఇవి లార్జ్ అండ్ పెల్టెట్ గుండ్రని ఆకారంలో ఉన్నటువంటి పత్రాలు ఉండటాన్ని మనం చూస్తాం. ఇక్కడ చూసినది లిమ్నోఫిల్లస్, హెట్రోఫిల్లస్, లిమ్నోఫిల్లా, హెట్రోఫిల్లస్, పేర్లోనే ఉంది హెట్రోఫిల్లస్. ద సబ్మర్జ్డ్ లీవ్స్ ఆర్ లీనియర్ ఆర్ డిసెక్టెడ్, నీటిలో మునిగినటువంటి పత్రాలు పొడవుగా కానీ చీలి ఉంటాయి. ఫ్లోటింగ్ అండ్ ఏరియల్ లీవ్స్, వాయుగతంగా ఉన్నటువంటి పత్ర భాగాలు రౌండ్గా కానీ లేకపోతే తమ్మెలుగా చీలి ఉండటాన్ని గమనిస్తాం. ఇది మనకు లిమ్నోఫిల్లాలో కనిపించేటటువంటిది భిన్న పత్రోత్పత్తికి బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మూడు రకాల పత్రాలు తన పెరుగుదల దశలో మనము గుర్తిస్తాం. నెక్స్ట్ సెక్సువల్ రిప్రొడక్షన్. సెక్సువల్ రిప్రొడక్షన్ లెస్ కామన్ ఇన్ హైడ్రోఫైట్స్, లైంగిక ప్రత్యుత్పత్తి నీటి మొక్కల్లో చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ వ్యాలిసినేరియా పాలినేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ త్రూ ది మీడియం ఆఫ్ వాటర్, వ్యాలిసినేరియాలో కేవలం నీటి ద్వారా జరిగే పరాగ సంపర్కం మాత్రమే జరుగుతుంది. మేల్ ఫ్లవర్ స్విమ్స్ ఆన్ ది వాటర్ సర్ఫేస్ టు రీచ్ ది ఫీమేల్ ఫ్లవర్. మన ఇక్కడ డయాగ్రామ్లో చూస్తున్నాం మేల్ ప్లాంట్, ఫీమేల్ ప్లాంట్. స్టెమినేట్ ఫ్లవర్స్ పాలన్ గ్రెయిన్స్ స్విమ్ ఆన్ ది వాటర్ సర్ఫేస్ టు రీచ్ ది పిస్టిలేట్ ఫ్లవర్ స్టిగ్మా. స్టిగ్మా వరకు చేరడానికి నీటి ద్వారా పరాగ సంపర్కం జరుగుతుందని ఈ ఇమేజ్ మనకు క్లియర్గా చెప్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వ్యాలిసినేరియాలో జరిగేటటువంటి పరాగ సంపర్కం నీటి ద్వారా జరిగే పరాగ సంపర్కం మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ సీడ్స్ ఆఫ్ నింఫియా హ్యావ్ ఎరిల్ దట్ హెల్ప్స్ ఇన్ ది బయాన్సీ. కలువ మొక్కలో విత్తనాలకు ఎరిల్,
బీజపుచ్చ ఉండడం చేత అవి నీటిపై తేలియాడుతూ ఉంటాయి. నెక్స్ట్ వెజిటేటివ్ రిప్రొడక్షన్, శాకీయ ప్రత్యుత్పత్తి. వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఈజ్ ద కామన్ మెథడ్ ఇన్ హైడ్రోఫైట్స్. నీటి మొక్కల్లో ఎక్కువగా జరిగేటటువంటి ప్రత్యుత్పత్తి శాకీయ ప్రత్యుత్పత్తి. ఇది ఎన్ని రకాలుగా జరుగుతుందో మనం ఇక్కడ చూస్తున్నాం. బై ది ఫ్రాగ్మెంటేషన్, స్టోలన్, అప్సెట్స్ అండ్ ట్యూబర్స్. కాండం మొక్కలు కావడం ద్వారా, స్టోలన్లు, అప్సెట్లు, ట్యూబర్స్, దుంపల ద్వారా శాకీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ హియర్ వన్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఇస్ దేర్. వింటర్ బర్డ్స్ కాల్డ్ చ్యూరియన్స్ ఇన్ యుట్రిక్యులేరియా పొటమోజిటాన్ ప్లాంట్స్. మనము ఇక్కడ శీతాకాల సుప్తావస్థ మొగ్గలు అని చెప్తాం. శీతాకాల మొగ్గలు ఇవి, వీటిని ట్యూరియన్స్ అంటాం. ఇది యుట్రిక్యులేరియా ప్లాంట్. మనం దీన్ని బ్లాడర్ బాట్ అంటాం. ఇక్కడ బ్లాడర్స్ కనిపిస్తున్నాయి. ఇన్సెక్టివోరస్ ప్లాంట్, కీటకాహార మొక్క. దీంట్లో వింటర్ బర్డ్స్ ట్యూరియన్స్, ఇవి ట్యూరియన్స్, వీటి ద్వారా అది శాకీయ ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. అంటే క్వశ్చన్ అడిగేది ఏంటంటే యుట్రిక్యులేరియా పొటమోజిటాన్లో శాకీయ మొగ్గలకు ఉన్నటువంటి పేరేంటి, ట్యూరియన్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ అడాప్టేషన్, అనటామికల్ అడాప్టేషన్, అంతర్నిర్మాణ సంబంధ అనుకూలనాలు. అంటే నీటి మొక్కల్లో అంతర్నిర్మాణ సంబంధ అనుకూలనాలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ద క్యూటికల్ ఈజ్ కంప్లీట్లీ అబ్సెంట్ ఆర్ పూర్లీ డెవలప్డ్. ఈ నీటి మొక్కలపైన అవభాసిని పూర్తిగా ఉండదు. ఒకవేళ ఉన్న కొద్ది మొత్తంలో మాత్రమే కొన్ని మొక్కల్లో కనిపిస్తుంది. ఎపిడర్మిస్ ఈజ్ సింగిల్ లేయర్. బాహ్య చర్మము ఒక వరుస కణాల చేత మాత్రమే ఏర్పడి ఉంటుంది. స్టొమాటా ఆర్ అబ్సెంట్. పత్ర రంధ్రాలు ఉండవు. ఇన్ ఫ్లోటింగ్ లీవ్స్ దే ఆర్ ప్రజెంట్ ఆన్ అప్పర్ సర్ఫేస్. నీటిపై తేలుతున్నటువంటి పత్రాలపై మాత్రమే, అది కూడా ఊర్ధ్వతలంపై మాత్రమే పత్ర రంధ్రాలు ఉంటాయి. ఎరెన్కైమా ఈజ్ వెల్ డెవలప్డ్. వాయుపూరితం మృదుకణ జాలము చాలా ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ బయాన్సీ అండ్ మెకానికల్ సపోర్ట్. వాయుపూరిత మృదుకణ జాలం ఉండడం చేత నీటి మొక్కలు నీటిలో తేలియాడుతూ పెరుగుతాయి. కాబట్టి ఎరెన్కైమా చాలా ముఖ్యమైనటువంటి కణజాలం. ఎయిర్ చాంబర్స్ ఆర్ ప్రజెంట్. దీస్ ఆర్ సపరేటెడ్ బై డయాఫ్రామ్స్. ఇన్ ఎరెన్కైమా స్టెమ్ స్ట్రక్చర్లో చూస్తే, కాండాంతర నిర్మాణం కావచ్చు, పెటియోల్ అనాటమీలో చూస్తే మనకు ఎయిర్ చాంబర్స్, గాలి గదులు అనేటటువంటివి ఉంటాయి. ఇవి డయాఫ్రామ్స్ చేత వేరు చేయబడి ఉంటాయి. స్క్లెరెన్కైమా అండ్ కోలెన్కైమా పూర్లీ డెవలప్. స్క్లెరెన్కైమా, కోలెన్కైమా అంటే మనకు దృఢ కణజాలము, స్థూలకొండ కణజాలము చాలా తక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి. అలాగే టర్జిడ్ పారెన్కైమా గివ్స్ మెకానికల్ స్ట్రెంగ్త్ ఇన్ హైడ్రోఫైట్స్. ఇక్కడ మృదు కణజాలం స్ఫీత స్థితిని పొంది ఉండి యాంత్రిక బలాన్ని ఆ నీటి మొక్కలకు ఇస్తుంది. బ్రాంచెస్ స్క్లెరైట్స్ అండ్ ఇడియోబ్లాస్ట్స్ ఇన్ ఇంఫియా ప్రొవైడ్ సపోర్ట్. శాఖాయుత దృఢ కణజాలం, ఇడియోబ్లాస్టులు అనేటటువంటి కణజాలం, ఇవి కలువ లోపల యాంత్రిక బలాన్ని ఇస్తాయి. వాస్కులర్ టిష్యూ ఈజ్ పూర్లీ డెవలప్డ్. వాస్కులర్ టిష్యూ, నాలుక కణజాలము చాలా తక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. అండ్ ఆల్సో జైలమ్ ఈజ్ పూర్లీ డెవలప్డ్. దారువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎండోడర్మిస్ ఈజ్ పూర్లీ డిఫైన్డ్. అంతఃచర్మం కూడా చాలా తక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. సెకండరీ గ్రోత్ ఈజ్ అబ్సెంట్. ద్వితీయ వృద్ధి ఈ నీటి మొక్కల్లో మనము చూడము. ది ఆస్మాటిక్ పొటెన్షియల్ ఈజ్ వెరీ లో. ఇక్కడ ద్రవాభిసరణ శక్మము ఈ కణాల లోపల చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్. మెనీ ప్లాంట్స్ ప్రొడ్యూస్ హైడ్రోస్ టు ఎక్స్క్రియేట్ ఎక్సెస్ వాటర్. చాలా నీటి మొక్కలు హైడ్రోస్ అంటే జలరంధ్రాలను కలిగి ఎక్కువ నీటిని బయటకు విసర్జించడానికి తోడ్పడుతున్నటువంటి కణజాలం. మెనీ ప్లాంట్స్ ప్రొడ్యూస్ హైడ్రోస్, జలరంధ్రాలు ఉంటాయి, వాటి ద్వారా ఎక్కువ ఉన్నటువంటి నీటిని బయటకు పంపివేసే ప్రక్రియలో ఈ హైడ్రోస్ పాల్గొంటాయి. హైడ్రోస్ అనేటటువంటిది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్.
అక్కడ మనము డయాగ్రామ్లో చూస్తున్నాం ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ పెట్యూల్ ఆఫ్ నింపియా కల్వకు సంబంధించినటువంటి పత్రవృత్తం యొక్క అంత నిర్మాణం అడ్డుకోత. మన ఎరెన్కైమా పారెన్కైమా ఉంటుంది, ఇక్కడ చాంబర్స్ ఉన్నాయి, గాలి గదులు ఎయిర్ చాంబర్స్, చాలా ఎక్కువగా ఎయిర్ చాంబర్స్ ఉన్నాయి. దీస్ ఎయిర్ చాంబర్స్ ఆర్ సపరేటెడ్ బై ది డయాఫ్రమ్స్, డయాఫ్రమ్ల చేత ఇవి వేరు చేయబడి ఉన్నాయి. ఇది మనము అనటామికల్ అడాప్టేషన్లో చూసేటటువంటి నిర్మాణం. ఇది ఎగ్జామ్లో హైడ్రోఫైట్స్ డిఫైన్ హైడ్రోఫైట్స్, హైడ్రోఫైట్స్ టైప్స్ అండ్ ఇట్స్ ఎకలాజికల్ అడాప్టేషన్స్ అనే క్వశ్చన్ అడుగుతాడు. అంటే నీటి మొక్కలు అంటే ఏంటి, నీటి మొక్కల రకాలు అడుగుతాడు. అదేవిధంగా నీటి మొక్కలకు సంబంధించినటువంటి ఆవరణ సంబంధ అనుకూలనాలను ఎగ్జామ్లో లాంగ్ క్వశ్చన్ కిందగా డెఫినెట్గా అన్ని యూనివర్సిటీలలో ఆ సెమిస్టర్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడగబడేటటువంటి క్వశ్చన్. కాబట్టి ఈ రెండు ఇంతకుముందు చెప్పినటువంటి హైడ్రోఫైట్స్ వీడియోను, నీటి మొక్కలకు సంబంధించినటువంటి వివరణ ఉంది, దీంట్లో వాటి యొక్క అడాప్టేషన్స్ అనుకూలనాలు ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా వివరించడం జరిగింది. దీనిని విద్యార్థులు సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరుతున్నాను.